సిరనారాయణ గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. మనకి మరొక గెస్ట్ ఉన్నారు, బీజేపీ నేత ఫణీంద్ర గారు. ఫణీంద్ర గారు నమస్కారం అండి. ఫణీంద్ర గారు, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించి 42,000 కోట్ల రూపాయలను ఈడీ సిబిఐ అటాచ్ చేసింది. అయితే ఈ అటాచ్ చేసిన ఆస్తుల బదలాయింపు ద్వారా తన బెయిల్ని రద్దు చేసే ప్రయత్నం, విజయమ్మకి కేటాయించిన షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ షేర్స్ ని షర్మిళ బదలాయించుకున్నారు, తనను పూర్తిగా మాయమాటలు చెప్పి బదలాయించుకున్నారు, కావాలని చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. కాకపోతే దీనికి కౌంటర్ గా షర్మిళ కూడా చెప్పింది, ఏవైతే సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఆస్తులు ఉన్నాయో వాటికి ఈడీ అటాచ్మెంట్ ఎక్కడుంది నిరూపించాలంటూ కూడా ఆమె క్వశ్చన్ చేశారు. కాకపోతే షర్మిళ పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ మీట్కి సంబంధించి కూడా బయటకొచ్చి విమర్శించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి అండ్ కో దిగజారింది. అంటే పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం చూడాలి. అయితే ఇక్కడ వారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏ అర్హతతో ప్రెస్ మీట్ పెడుతున్నారు? వైఎస్ఆర్ కూతురుగానా, జగన్మోహన్ రెడ్డి చెల్లిగానా, ఏ అర్హతతో ప్రెస్ మీట్ పెడుతున్నారు అని. అంటే షర్మిళ ప్రెస్ మీట్ పెట్టకూడదా, జరిగింది ఇది అని చెప్పకూడదా? అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టడాన్ని కూడా తప్పు పట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు అయితేనే ప్రెస్ మీట్ పెట్టాలా, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అయితేనే ప్రెస్ మీట్ పెట్టాలా? ఆవిడ తెలంగాణలో ఒక పార్టీని పెట్టారు, ఆ పార్టీని కొన్ని రోజులు నడిపించారు, ఇప్పుడు ఏపీలో చూసుకుంటేనే కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా ఉన్నారు. మరి ఆవిడకి ప్రెస్ మీట్ పెట్టే అర్హత కూడా లేదా? చెప్పండి. దయచేసి మ్యూట్ చేయండి. ఫణీంద్ర గారు చెప్పండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు టీవీ సౌండ్ వస్తుంది మేడం. ఇప్పుడు ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇక్కడ అది ఏదైతే దీని తేటతల్లమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక సింపతైజర్ తోటి పార్టీలోకి వచ్చి ధనదాహం ఎంత ఉంది, ధన దాహంతో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అల్ల కల్లోలం చేసేశారు, ధన దాహంతో ఆయన యొక్క జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏ విధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పథకాలలో పట్టినటువంటి ఒక అవమానంతో దీన్ని ఏ విధంగా కబ్జాలు చేసేశారు అనేది మనకి తేటతెల్లమవుతుంది. ఆయన పైకి మాత్రమే చెల్లెలు అని చెప్పేసి అని ఉండండి, అందరూ కూడా రోజా గారు కానీ లేదంటే వివిధ మంత్రులు కానీ జగన్ అన్నయ్య అని చెప్పేసి అని ఒక డప్పు కొట్టుకుంటూ చాలా మహిళా పక్షపాతి అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఈ రోజున సొంత ఇంటి చెల్లెల్ని ఒక తల్లిగారిని రోడ్డుకి ఎక్కేటువంటి దుస్థితి పరిస్థితి క్రియేట్ చేశాడంటే ఆయన ఎటువంటి విధమైన మనస్తత్వం కలవాడో. ఆయన డబ్బు పిచ్చి గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ప్రస్తుతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ పొజిషన్ లో ఉన్నారో ఆయన యొక్క సైకోతత్వం కానీ ధనదాహం కానీ ప్రతిదీ కూడా ప్రతి ఒక్కడు కూడా చూస్తున్నారు. ఈ రోజున ఎక్కడైనా సరే కూడా మేడం, ఏ ఆడపడుచు అయితే గట్టనగా కన్నీరు పెడుతుందో, ఏ తల్లి అయితే కన్నీరు పెడుతుందో, ఏ భార్య అయితే కన్నీరు పెడుతుందో, వాళ్ళు జీవిత ఏడుపు, ఆవిడ బాధ, తల్లి మానసిక క్షోభ, ఈ రోజున ఒక ఆడపడుచుగా అయ్యో ఒక అన్న అనేవాడు మేడం ఈ రోజున మనం చూస్తుంటాం, చెల్లి బాగుండాలి అని చెప్పేసి అది వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా సరే కూడా అప్పులు చేసి పెళ్లి చేసినటువంటి మధ్యతరగతి కుటుంబాలు కానీ కింద స్థాయి కుటుంబాలు కానీ ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున మన యొక్క భారతదేశంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున నువ్వు ఏం చేసావు అంటే నీకున్నటువంటి పరిస్థితి ఒక చెల్లిని బయట పెట్టావు, ఒక తల్లిని బయట పెట్టావు, ఆవిడ ఈ రోజున అలవో లక్షణ అని చెప్పేసి ఆవిడ కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చావు, ఆవిడ యొక్క పరిస్థితులకు బయటకు తీసుకొచ్చావు, ఈ రోజున తల్లి గారు కూడా బయటకు వచ్చి ఈ రోజున బాధపడే స్థాయిని క్రియేట్ చేశావు అంటే నీలో ఉన్నటువంటి పైశాచికత్వం, నీలో ఉన్నటువంటి సైకోతత్వం, నీలో ఉన్నటువంటి డబ్బు దాహం అనేది ఈ రోజున ఎంత ఘోరంగా ఉంది అనేది ఆలోచించాలా? ఎంత బాధపడుతున్నారు ఈ రోజున ఆ యొక్క కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే పార్టీలకు అతీతంగా గతంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన అభిమాని నీ కొడుకునే నీరు దాహంతో చేశాడు చోట సాపుకున్నట్టు ఉంటే దాంతో కాదా నీ తల్లి నీ చెల్లి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంత ఘోరంగా వైబీ సుబ్బారెడ్డి గారి, విజయసాయి రెడ్డి గారి, జగన్ కో టీమ్ గానీ వాళ్ళు వివిధ రకాలుగా వివిధ మధ్యమాలను ఈ రోజున అల్లా చెల్లి
తాలూకా పరిస్థితుల్ని ఈ రోజున ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు. ఒక మహిళని చూడకుండా శర్మిల గారిని గాని విజయమ్మ గారిని గాని మాట్లాడుతున్నారు. ఇది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఈ రోజున ఏర్పడింది అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వానికి, వారి యొక్క పరిస్థితికి, వారి యొక్క సైకో తత్వానికి ఈ రోజున ఆయనకి ఎవరు లేరు మేడం. ఆయన ఒక్కడే ఉండాలా, ఆయన ఒక్కడే బాగుండాలా? డబ్బు డబ్బు ఉండాలా, తన మాత్రమే ఉండాలి. అందుకే నాలుగు గోడల మధ్యన పరదాల తట్టున ఒక ఒక రాచరికపు రాజులతో తన మాత్రమే ఉండే విధంగా ఆ తన ఏర్పాట్లు చేసుకున్నాడు, పాలన కూడా అలాగే సాగించాడు. దానికి ఒక ప్రభావం అనేది ఈ రోజున చూశాడు. ఈ రోజున ఒక ఆడపడుచు కన్నీటిని పెట్టాడు. ఆ కన్నీటి ఇంకా తల్లి కూడా వచ్చి బాధపడింది. ఆఖరికి ఇప్పటి వరకు పాప అమ్మ అంత మానసిక క్షోభ పడి ఉంటుంది. అయ్యో ఇటు చెప్పలేక అటు చెప్పలేక తన కొడుకు రాక్షసుడు అయినా సరే కూడా ఈ విధంగా ఆవిడ బయటకు వచ్చి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఉన్నా కూడా ఇంకా తప్పదు, ధర్మం వైపు ఉండాలి, నా చెల్లి నా కూతురు బాధపడకూడదు, ఆడబిడ్డ